इंका दिग्ल पड़ता अर्थ कैसे भगवंत नीलांट वाल मंचे चाड़ी तन का नमक उबी మనసులోని అంతః శత్రువులే కానీ
శత్రుత్వం కలిగిన వ్యక్తిని కాదు. మనం మనలో చింతిస్తున్న వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాల శోధనే జీవితం. నీ జీవితంలో జరిగిన సంఘటనకి కారణం ఏమిటో, ఇప్పుడు జరగబోయే సంఘటనకి ఫలితం ఏమిటో ఆలోచించుకో. కాకపోతే ఈ చీకటి సామ్రాజ్యంలో నీకు చివరకు మిగిలేది ఒంటరి సింహాసనం మాత్రమే. నీ శ్రేయోభిలాషిగా నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. ఆ పైని ఇష్టం ప్రాణం.
ఇయర్స్ లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఈ అభిమానులే తప్పనిసరిగా మామూలు స్క్రిప్ట్ రాగలరు నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను సార్ ఫస్ట్ మీ అయ్యయ్యో మీరు త్యాగం లేదమ్మా ఇందులో నేను మీ వద్ద నుంచి ఫీజు తీసుకుంటున్నాను కదా అన్నా विष्णु सहस्रनामाचार्य कीर्तन त्यागराज रिजेक्टे संबंधी स्पेषलेशन अमृत प्रेम को दीन रिसर्च तन की इष्ट तन चेस తన గురించి మీరు పట్టించుకోకండి తనకి నేనంటే కేవలం ఇష్టం మాత్రమే ఇష్టాలు అభిమానాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ ఎప్పటికీ ప్రేమగానే ఉంటుంది నాకు తెలిసిన నేనుని మీ ముందుంచాను నిర్ణయం నీ సొంతం చెప్పండి నీ కృషి నా ప్రతిఫలం అటు దేవుడు సప్త సముద్రాలు దాటి నీ అంగీకారం కోసమే వచ్చాడు నీ మనసులో మాటలు బయట పెట్టమ్మా మన పెళ్లి కావాలంటే మన పేరెంట్స్ పర్మిషన్ కావాలి అన్నమాట అన్నమాట అన్నమాట
యుద్ధానికి నేనేం అన్నాను? నా తండ్రి ఒప్పుకున్నా నీ తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. ముందు నీ తండ్రి ఒప్పించు, నీ తండ్రి ఒప్పుకుంటే నా తండ్రి కూడా ఒప్పుకుంటాడు అని అన్నావా లేదా? మరి ఇక్కడికి వచ్చి కొత్త నాటకాలే నిజంగా నువ్వు ఈయనకి మాత్రమే క్షణంలోనే అమృతతో జరిగిన నా వివాహ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెంటనే నీ మెడల తాళి కడతా. జీవితాంతం నువ్వు చెప్పినట్టు వింటూ కుక్కల నీ కళ్ళ దగ్గర పడుతుంటా. ఇంట్లో ఉండేది లింగులింగ్ అంటూ మీ అత్తయ్య నేనేనాయా
ఇన్ని సరుకులు ఏం చేసుకుంటావు అమ్మా, నీ కావాల్సినవి తీసుకొని మిగిలిన వీటికి పడేస్తే పట్టుకు పొరలాయో. ఎందుకైనా ఇదంతా బాగుంది మాస్టర్, వాళ్ళు రాకపోతే నేను మాత్రం ఏం చేసుకుంటానని అమ్మా తీసుకెళ్ళమ్మా. ఏది చుట్టాలు ఉన్నామని రాని చుట్టాలు వస్తారని ప్రతి నెల నువ్వు ఇలా చేయటం, నేను నీకు రుణపడిపోవటం రుణమా అది అనిద్ర మధ్య కాక మరేంటిది స్నేహం. అది సరే మొన్న రాజమండ్రిలో నీకు సన్మానం చేసి అది గంగకొండలో ఏదో పెడతారన్నారు, అర్జెంట్ పనిపడి కావాలి వచ్చి రాలేకపోయారు. పర్వాలేదురా. సరే ఏదిరా అది ఏమిటది? అదే గంగకొండ అమృత కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను ఉదాహరించి నిరూపించి శాశ్వతమైన కీర్తిని సంపాదించిన త్యాగరాజు కర్ణాటక సంగీతానికి మోసంగా సంగీతజ్ఞులు విశ్వసిస్తారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూరులో ఆయన సమాధి వద్ద త్యాగరాజ మహోత్సవ సభలో ఆయన ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు అక్కడికి ప్రపంచంలోని ఎక్కడెక్కడి కర్ణాటక సంగీత కళాకారులు చేరుకుంటారు. మొదటిగా ఉచ్చవృత్తి భజన, అనంతరం ఆయన నివాస స్థలమైన తిరుమంజల వీధి నుండి బయలుదేరి ఆయన సమాధి వరకు కీర్తనల గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వేల మంది సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంది నా విశ్వనాథ, ఆ తిరువయ్యూరుని ఇక్కడే సన్నిధి తీరా చూసిన అనుభూతికి లోనయ్యా విశ్వనాథ, అనుభూతికి లోనయ్యాను. అంతేనా బెంగళూరు నాగరత్నం అని ఆవిడ త్యాగరాజస్వామికి భక్తిరావు. కావేరీ నది ఒడ్డున శిథిలా స్వామి సమాధి చూసి ఆ స్థలాన్ని దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజు ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా తను వశం చేసుకుని మద్రాసులో ఉన్న తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక సేవించింది. అయినా ఆమె వెనకడుగు వేయకుండా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం ఏర్పాటు చేసింది. పరిస్థితిలో చెప్తున్నాను
మమ్మల్ని ఆచరించమని చెప్పడం కాదు, ముందు మీ
కడుపున పుట్టిన రక్తం బతుకుతున్న కూతురుని చెప్పండి నిరదీక్షను అది నువ్వు అడుగు బయటకు పెడితే మారే ఈనగా తలరాత ఇది ఒకవైపునమ్మా ఇంకో వైపు నేనేలా మాట్లాడకూడదు తనకు అర్థమవ్వాలనే చెబుతున్నాను పలానా సినిమాలో శాస్త్రి గారు అమ్మాయి ఏమి ఎక్స్పోజ్ చేసిందిరా అబ్బా ఆ ఫిజిక్ చూస్తుంటే ఏం పెట్టి పెంచాడురా శాస్త్రి గారు లాంటి అతి భయంకరమైన వినటానికి కూడా భయపడే కామెంట్స్ మీ ఆలోచన పడతాయి ఇది కూడా ఈయన గారి మారే తలరాతే ఇక నీ తలరాత నీ మారే తలరాత నువ్వు పెద్ద స్థాను అప్పుడు బట్టల దుకాణాలని సెల్ ఫోన్ షాపులని ఇలా ఏ చిన్న ఓపెనింగ్కైనా నిన్ను పిలుస్తుంటారు అప్పుడు అక్కడ అభిమానుల మధ్య అనుబరువు నలిగిపోతూ వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారో కూడా తెలియని స్థితి అవుతుంది ఇంకా చిరుమూల రవలి తిరిగి ఈ పుణ్యస్థలిలో వినిపిస్తే
ఇస్తాడు. నమ్మకం అవుతుంది. Thank you.
చోట